వేదిక మీద ఆశయనులైన స్వామీజీ శ్రీ బోధ్భానందజీ, జనరల్ జాకి, లెఫ్టినెంట్ కర్నల్ ఏఆర్కే రెడ్డి గారు, సంస్కృతి ఫౌండేషన్ అధ్యక్షులు రాజుగారు, ఇతర ఆహుతులు, వారి కార్యక్రమానికి దూర దూర కార్యాలయం నుంచి వచ్చిన విద్యార్థులు విద్యార్థులు అందరికీ నా నమస్కారం. స్వామీజీ నిలబడి మాట్లాడే వ్యక్తులకి ఒక అసౌకర్యం ఉంటుంది. మీ అటెన్షన్ని, మీ దృక్పథాన్ని తెలుసుకురావడం చాలా కష్టం. యంగ్ మైండ్స్ని ఆ అటెన్షన్ తీసుకురావడం కొంత కష్టమైన విషయమే. అది మీ అందరికీ అనుభవమే, మాకు కూడా అనుభవమే అనేక సార్లు. అయితే కొన్ని విషయాలు మీ ముందర ఉంచాలని చూచాను. ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒకటి వివేకానందుల వారి జయంతి సందర్భం, రెండోది సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భం, మూడోది రెండు రోజుల్లో రాబోయే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భం. ఈ మూడింటికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మూడింటిని ఏ రకంగా మనం లింక్ చేసుకొని మాట్లాడుకోగలుగుతున్నాం? స్వామివారు దానికి కొంత లింక్ ఆల్రెడీ చేశారు. వారు చెప్పారు మనకు, ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి స్ఫూర్తినిచ్చిన అనేక మంది మహానుభావుల్లో వివేకానందులు అగ్రగణ్యుడిగా ఉంటారు. వివేకానందుల వారి యొక్క స్ఫూర్తి ద్వారా అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, స్వాతంత్రం రావడానికి తపన చెందటం, సాక్రిఫైసెస్ చేయడం, నిస్వార్థంగా పనిచేయడం, చివరికి మనకు 1948లో స్వాతంత్రం రావడం సిద్ధించిన సంగతి అది చరిత్రాంశం. అయితే ఈ దేశం స్వాతంత్రం వచ్చి దాదాపు 60 ఏళ్ళు పైగా అయింది, 66 ఏళ్ళు అయిపోయింది. కానీ మనం సాధించాలనుకున్నవన్నీ సాధించలేకపోయినాం. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే దాదాపు 60% యువతీ యువకులతో నిండుంది. 15 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండే యువతీ యువకులే ఈ దేశంలో దాదాపు 60% జనాభా ఉన్నారు. ఇతర దేశాలన్నీ ఈ దేశం యొక్క ఒక ప్రత్యేక అడ్వాంటేజ్గా, ఒక ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా కూడా వర్ణిస్తున్నారు. ఈ దేశాన్ని కదిలించాలంటే, ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి అన్నట్లయితే ఈ యువత సమగ్రమైన ప్రణాళికతో సమశుద్ధిగా సమిష్టిగా తయారు కాగలిగినట్లయితే ఈ దేశాన్ని మనకున్న పూర్వవైభవ స్థాయికి తీసుకుపోవడం ఏమంత కష్టమైన విషయం కాదని అనేక మంది నొక్కి ఒక్కాడిస్తున్నారు. అది సత్యం, సత్యం, సత్యం. అయితే వివేకానందుల వారు చెప్పినట్టుగా ఈ దేశ పునర్వైభవం మనం రావాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక చైతన్యం ఆధారంగా ఈ దేశాన్ని మనం నిర్మించుకోవాలి. ఆధ్యాత్మిక చైతన్యం ఆధారంగా మనందరిలో తేడాలు లేవు, మనందరిలో ఉన్న ఆత్మ ఒకటే, పెద్ద చిన్న ఎవరూ లేరు, అందరం ఒకటిగా భావించగలిగినట్లయితే దేశం ఆధ్యాత్మిక పునాదుల మీద దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళడం అంత కష్టమైన విషయం కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. అది వారు అన్న మాట, వారు ఆదేశించిన వాక్కది, ఆ వాక్కు ఫలితం కావాలని మనందరం ఆలోచించాలి. అయితే మనం ఇందాక మీరంతా ఇక్కడికి వచ్చేటప్పుడు వివేకానందుల వారికి, భరతమాతకు, సుభాష్ చంద్రబోస్కు పుష్పాంజలి ఘటించి వచ్చారు. మనం మామూలుగా కార్యక్రమాల్లో భరతమాతకు జై అని చెప్పి చెప్పుకుంటున్నాం. అయితే కొన్ని చోట్ల ఎవరికో కొందరికి ఈ భరతమాతకు జై అనటం కరెక్టా కాదా అన్న అనుమానాన్ని కొన్ని చోట్ల వ్యక్తం చేయడం జరిగింది. అయితే సూక్ష్మంగా చూస్తే భరతమాతకు జై అంటే ఏమంటున్నాం మనం? భరత అంటే వన్ హూ ఈస్ డివోటెడ్ టు లైట్, అంటే జ్ఞాన సముపార్జన కోసం తన తాను అర్పించుకునే వ్యక్తి భరత. అది సంస్కృతంలో భా అంటే లైట్, మా రాత అంటే డివోటెడ్ అని అర్థం. అంటే ఏమిటి? భరతమాత అంటే డివోటెడ్ టు లైట్. ఆ రకమైన ఆలోచనకు ప్రతీకగా ఈ మాతృదేశాన్ని మనం మదర్ల్యాండ్ అంటాం, మాతృదేశం అంటాం. ఈ దేశంలో జర్మనీలో ఫాదర్ల్యాండ్ అంటారు. దాని ఆధారంగా భరతమాతకు జై అంటున్నాం తప్ప అదొక సంకేతం. భరతమాత అంటే అదొక సంకేతం, జ్ఞానానికి సంకేతం, చీకటిని తొలగించడానికి సంకేతం, అద్వైత సిద్ధాంతానికి దేశమంతా ప్రపంచమంతా వ్యాప్తించడానికి సంకేతం. ఆ సంకేతానికి మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం తప్ప వేరేది కాదు. ఆ శ్రద్ధాంజలి ఆ రూపంలో అనుకున్నట్టయితే ఈ దేశం యొక్క సనాతన ధర్మానికి అదొక మక్క సంకేతమే. ఆ సంకేతాన్ని మనం ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో, 10 మందికి తేలాలనే ఉద్దేశంతో ఆ పటానికి శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం మనం. భరతమాతకు శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం తప్ప దాంట్లో వేరే ఆలోచనలకు ఆస్కారం లేదు. సనాతన ధర్మాన్ని గురించి మనం ఎన్నైనా ఎంత మాట్లాడినా చెప్పుకోవచ్చు, కానీ ఇది సమయం కాదు పెద్దలు చెప్పినట్టుగా. అయితే కాన్స్టిట్యూషన్ ఒకటి, కాన్స్టిట్యూషన్ ద్వారా, కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకొని మనం వివేకానందుల వారు చెప్పినట్టుగా
సుభాష్ చంద్రబోస్గా తయారై దేశాన్ని ముందుకు నడిపించాల్సింది ఉంది. కాన్స్టిట్యూషన్కి కటిబద్ధమే మనందరం, కాన్స్టిట్యూషన్ పరిధిలోనే పనిచేస్తాం. కాన్స్టిట్యూషన్ మనకు మార్గదర్శనం చేస్తుంది, చట్టాన్ని ఇస్తుంది, చేయాల్సిన పనులకు ఆదర్శాన్ని కలగజేస్తుంది. దానికి చేయడానికి ధైర్యాన్ని సుభాష్ చంద్రబోస్ ఇస్తారు, స్ఫూర్తిని వివేకానంద గారు ఇస్తారు. అందువల్ల ఈ మూటికి ఉన్న సంబంధం ఆ రూపంలో ఉంది. అందువల్లనే ఇవాళ మనందరం ఇక్కడ కలిశాము, ఆ జెండాకు వందనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ జెండాకు వందనం చేయడంలో మనం కేవలం ఈ మా జెండా జాతీయ పతాకానికే వందనం చేయటం లేదు. ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమంలో ఈ దేశాన్ని రక్షించడానికి మన సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు అందరికీ కూడా మనం ఈ రోజుని డెడికేట్ చేస్తున్నాము. వాళ్ళకు అర్పిస్తున్నాం ఈ రోజుని, మన త్యాగా వారి త్యాగాలను గుర్తిస్తున్నాం. వాళ్ళు లేకపోయినట్లయితే మనం ఇక్కడ ఈ కార్యక్రమాలను చేసుకోలేము. ఈ కార్యక్రమాలు ఈ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఈ దేశానికి ఇనిమికల్గా ఉండే ఫోర్సెస్ని, వ్యతిరేక శక్తులను తరిమి కొడుతూ దేశాన్ని రక్షిస్తూ మనం ప్రశాంతంగా జీవించడానికి అవకాశాన్ని కల్పిస్తున్న ఆ సైనికులకు అందరికీ మాతృభూమి త్వరగా మనం అందరం తప్పించడానికి ఈ జెండా దగ్గర ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామనే సంగతి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఏమిటి మనందరం అనుకుంటున్నది ఏమిటంటే, ఒకటి, ఈ దేశంలో యువత ముందరికి వచ్చి స్వామీజీ చెప్పినట్టు, ఇతర పెద్దలు చెప్తున్నట్టుగా, ఈ దేశం నాది అన్న దృక్పథంతో కనుక ముందరికి సాగలిగినట్లయితే మన ముందరి పెట్టడం వీలవుతుంది ఈ జెండా. అయితే హైదరాబాద్లో ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్, ఈ నేషనల్ పతాక ఉండడానికి ఇంకొక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేస్తూ అనేక ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నింటినీ ఏకీకృతం చేస్తూ దేశంలో చేస్తుంటే ఇక్కడున్న అప్పటి పాలకులు కాస్త వ్యతిరేకించారు. ఆ వ్యతిరేక పేరుగా సర్దార్ పటేల్ హైదరాబాద్ మీదకి వచ్చి పోలీస్ యాక్షన్ ద్వారా ఈ ప్రాంతాన్ని కూడా దేశంలో భాగం చేశారు. అయితే కొద్ది కాలంగా ఇతర దేశ సృష్టి ఇక్కడ పాలించినంత మాత్రాన ఈ దేశం మన దేశం కాకపోదు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా హైదరాబాద్ భారత్లో అంతర్భాగం అయిపోయింది. ఆ రకంగా అది అత్యంత ఉన్నతమైన, అత్యంత ఎత్తుగా ఉన్న నేషనల్ ఫ్లాగ్ భారత హైదరాబాద్లో ఉండటం ఆ రకంగా ఇంకోవడానికి కూడా మన బలమైన సంకేతం అది. ఈ దేశానికి సంబంధించినంత వరకు అన్ని ప్రాంతాలు ఒకటే, అన్ని దేశంలో ఉండే అన్ని ప్రాంతాలకు కలిపి ఈ నేషనల్ ఫ్లాగ్ ఉంది తప్ప ఒకళ్ళ కోసం కాదన్న విషయం మర్చిపోవద్దు. అయితే ఈ మధ్య చెన్నైలో జల్లికట్టు జరుగుతుంటే కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఈ దేశంలో వివిధ కల్చర్స్ ఉన్నాయి, ఒక కల్చర్ ఇక్కడ ఉంది అని. కానీ అది తప్పుడు ఆలోచన. జల్లికట్టు ఒక సాంప్రదాయం, ఒక పండగ. వివిధ ప్రాంతాల్లో వివిధ పండుగలు ఉన్నాయి, వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ సంస్కృతి మాత్రం ఒక్కటే. ఒక పూలదండ ఉంది, ఒక పూలదండలో రకరకాల పూలను పెట్టుకుంటాం మనం. ఒకే రంగు పువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రకరకాల పూలతోటి పూలదండ తయారు చేసుకుంటాం. కానీ అందులో అంతర్భాగంగా ఒక తాడు, ఒక తీగ దానికి ఏకీకృతం చేస్తుంది. ఆ ఏకీకృతం చేసే తీగ తాడే ఈ దేశానికి సంబంధించిన సంస్కృతి చిహ్నం. ఆ సంస్కృతి చిహ్నమే భరతమాత. ఆ సంస్కృతి చిహ్నం వారు చెప్పిన జ్ఞానభిక్షణమైన ప్రపంచాన్ని తాటించడానికి, మనం కటిబద్ధం కావడానికి, మనం సన్నద్ధం కావడానికి ధైర్యాన్ని ఇస్తుంది ఈ నేషనల్ ఫ్లాగ్. స్ఫూర్తిని తెలియజేస్తారు వివేకానందరు వారు. యాక్షన్ ప్లాన్ ఇండికేట్ చేశారు సుభాష్ చంద్రబోస్. అందువల్ల ఈ మూడు ఒక రకమైన ఇంపార్టెంట్ ఈవెంట్స్గా మనకు కనిపిస్తున్నాయి. ఆ రకంగా కనుక ఆలోచించినట్లయితే ఈ నేషనల్ ఫ్లాగ్ ఈ ప్రాంతం అంతా ఒక శ్రద్ధా కేంద్రంగా కావడానికి కూడా అవకాశం ఉన్నది. మనం అప్పుడప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, దేశం గురించిన ఆలోచనలు వచ్చినప్పుడు, ఏ వివిధ ప్రాంతాల్లో వచ్చిన ఇబ్బందుల గురించిన ఆలోచనలు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుందాం కాసేపు. ఆ స్ఫూర్తిని ఈ గడ్డ నుంచి, ఈ భూమి నుంచి, ఇక్కడ జరిగిన ఈ ప్రాంతాన్ని గుర్తు చేసుకొని మనం కనుక స్ఫూర్తి తెచ్చుకోగలిగినట్లయితే మన మనసులో ఉండే అనేక అనేక ఆందోళనకి, ఆలోచనలకి, స్పర్ధలకి సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇది ఒక గొప్ప శ్రద్ధా కేంద్రంగా తయారు కావడానికి ఆస్కారం ఉంది. ఆ శ్రద్ధా కేంద్రంగా దాన్ని తయారు చేసుకోవడంలో మనందరం కూడా దాంట్లో పాత్ర వహించవచ్చని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే మనం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది కల్చరల్ నేషనలిజం కార్యక్రమం అయిన తర్వాత, దాదాపు ఒక సంవత్సరం పైగా జరిగిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా యువతలో తీసుకెళ్ళడానికి, యువత కనుక పూర్తిగా సన్నద్ధులే కాగలిగినట్లయితే మనం ఈ ఆలోచనల్ని, ఈ భావజ్ఞానాన్ని, ఈ పరంపరని కూడా ప్రతి ఒక్క హృదయంలో నాటి దేశాన్ని రక్షించడం కొరకు, కటిబద్ధులు కావడం కొరకు, కొద్దిపాటి సాక్రిఫైస్ చేయడం కొరకు మనం తయారు కావడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ దేశ రక్షణలో మనం ఏ రకంగా వెనక్కుపోవని ప్రజలందరికి చెప్పాలి, ప్రపంచానికి చెప్పాలి. ఈ దేశాన్ని రక్షించుకున్న వాళ్లకు భవిష్యత్ తరాల్లో చరిత్ర రాసినప్పుడు ఈ జాతిలో, ఈ తరంలో ఉండే యువత ఈ రకంగా దేశాన్ని రక్షించుకున్నది అని రాయడానికి అవకాశం కలిగించేట్టుగా
మనందరం ఈ దేశ నిర్మాణంలో భాగం అవుతాం, పునర్నిర్మాణంలో భాగం అవుతాం. ఒక విషయం చెప్తాం, ఇజ్రాయిల్లో స్వాతంత్రం వచ్చినప్పుడు జ్యూస్ అంతా ప్రపంచంతో వ్యాప్తంగా ఉన్నారు. దేశం వాళ్ళకి పిలుపునిచ్చిందట, మీరందరూ వచ్చి దేశాన్ని పునర్నిర్మించండి. అయితే వాళ్ళు వచ్చారట, వస్తే వాళ్ళు అంటారు డాక్టర్లు వచ్చి ట్రాక్టర్లు దున్నారు అని. ఆ రకంగా చేయడం చేత ఎవరెవరు ఏం చేశారని కాకుండా దేశ నిర్మాణం కొరకు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకల్పంతో రావడం చేత ఒక చిన్న ఇజ్రాయిల్, చుట్టూరు అన్ని ఇస్లామిక్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ ఉన్నా సరే గట్టిగా నిలబడి పోరాడగలుగుతోంది. మనం గుర్తు చేసుకోగలిగినట్లయితే ఇజ్రాయిల్లో 250 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ ఉంది, అంటే చాలా అతి తక్కువ వర్షపాతం. మన మహబూబ్నగర్తో పోల్చినా అనంతపూర్తో పోల్చినా ఆ వర్షపాతంలో సగమే ఉంది ఇజ్రాయిల్లో. అయినా సరే వేళ ఇజ్రాయిల్ బిలియన్స్ డాలర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని, వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. ఎందుకు? ఆ రకమైన నిబద్ధతతోటి, ఆ రకమైన సిన్సియారిటీతోటి, దక్షతతోటి ఆ ప్రజలు ఆ చిన్న దేశాన్ని ఆ రకంగా అభివృద్ధి చేసుకోగలిగినప్పుడు ఇంత సనాతనమైన దేశం, ఇంత రిసోర్సెస్ ఉన్న దేశం, ఇంత యుక్తులకు కలిగిన దేశంలో ఉండే మీరందరూ మనందరం కలిసి ఏ దేశాన్ని ఏ స్థాయికైనా తీసుకువెళ్ళవచ్చు. పూర్వ వైభవాన్ని మళ్ళీ మన కళ్ళ ముందు మన దశలో మన జీవితంలో చూసుకోవడానికి అవకాశం ఉందని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై హింద్, భారత్ మాతాకి జై.